గురుగారు రాశి ఫలాల గురించి తెలుసుకున్నాం కదా అలాగే నక్షత్ర ఫలాల గురించి కూడా తెలియజేయండి గురుగారు వీటిని తెలియజేసేటటువంటి కందాయి ఫలితాలు కూడా ఉన్నాయి ఈ కందాయి ఫలితాలంటే మూడు అంకెల్ని చెప్తారు మొదటి అంకె మొదటి నాలుగు నెలని మధ్యలో సంఖ్య మధ్యలో నాలుగు నెలని చివరి సంఖ్య చివరి నాలుగు నెలని మూడు విభా విభాగాలుగా చూపిస్తారు దీంట్లో ఆదిశూన్యే మహావ్యాధిర్మధ్యశూన్య మహద్భయమ్ త్రి మహద్దు నిష్ఫలం భవేతని మూడు సున్నాలు ఉంటే నిష్ఫలం మొదటిలో సున్నా ఉంటే ఈ ఫలితాలంటూ వాటిని కూడా చూపిస్తారు వాటిని ఒకసారి మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం అశ్విని నక్షత్రానికి మొదటి కందాయం ఒకటి రెండవ కందాయం ఒకటి మూడవ కందాయం కూడా ఒకటి బేసి సంఖ్యలు అయితే కనుక ఎక్కువ లాభదాయకమైనటువంటి ఫలితాలు సరి సరి సంఖ్యలు ఉంటే కనుక తక్కువ మిశ్రమమైనటువంటి తక్కువ ఫలితాలు కలుగుతాయని కూడా మనం గుర్తించాలి అట్లాగే భరణి నక్షత్రానికి నాలుగు రెండు నాలుగు కృతికకి ఏడు సున్నా రెండు రోహిణికి రెండు ఒకటి సున్నా మృగశిరకి ఐదు ఒకటి ఐదు రెండు మూడు ఆర్ద్రకి సున్నా సున్నా ఒకటి పునర్వసు నక్షత్రానికి మూడు ఒకటి నాలుగు పుష్యమి నక్షత్రానికి ఆరు రెండు రెండు ఆశ్రేషక ఒకటి సున్నా సున్నా మఖా నక్షత్రం నాలుగు ఒకటి మూడు నక్షత్రానికి ఏడు రెండు ఒకటి ఉత్తరకి రెండు సున్నా నాలుగు హస్తకి ఐదు ఒకటి రెండు చిత్తా నక్షత్రం సున్నా రెండు సున్నా స్వాతి నక్షత్రం మూడు సున్నా మూడు విశాఖ నక్షత్రం ఆరు ఒకటి ఒకటి అనురాధ నక్షత్రం ఒకటి రెండు నాలుగు జ్యేష్ట నక్షత్రం నాలుగు సున్నా రెండు మూల ఏడు ఒకటి సున్నా పూర్వాషాఢ రెండు రెండు మూడు ఉత్తరాషాఢ ఐదు సున్నా ఒకటి శ్రవణం సున్నా ఒకటి నాలుగు ధనిష్ట నక్షత్రం మూడు రెండు రెండు శతభిషం ఆరు సున్నా సున్నా పూర్వభాద్ర ఒకటి ఒకటి మూడు ఉత్తరాభాద్ర నాలుగు రెండు ఒకటి రేవతి నక్షత్రం ఏడు సున్నా నాలుగుగా మనకు కనిపిస్తూ ఇరవై ఏడు నక్షత్రాలకి మనం క్లుప్తంగా ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క ఫలితాలను చూసినట్లయితే అశ్విని నక్షత్రం ఈ సంవత్సరం మొత్తం సకల శుభాలు రాజ గౌరవాలు సన్మానాలు కూడా వీళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది భరణి నక్షత్రానికి స్వర్ణ ఆభరణ యోగాలు అధికార ప్రాప్తి కూడా వీళ్ళకి కలిగే అవకాశం ఉంది కృతికా నక్షత్రానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి సభా గౌరవం సత్ ఫలితాలు కూడా కలుగుతాయి రోహిణీ నక్షత్రానికి గృహంలో శుభకార్యాలు వివాహాదులు పిల్లలకి సంబంధాలు చూసే వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది మురగశిరా నక్షత్రం వారికి ఇతరుతో ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి సత్ ఫలితాలు కలిగి సకల శుభాలు కూడా కలుగుతాయి ఆర్ద్రా నక్షత్రం వాళ్ళకి కుటుంబం బాగా వృద్ధి పొంది కుటుంబం వల్ల లాభం వచ్చే అవకాశం పునర్వసు నక్షత్రం వారికి ఆధ్యాత్మిక భక్తి దైవికమైనటువంటి విషయాల్లో వీళ్ళకి బాగా ఉత్సాహం కలిగి ఆ విషయాల విషయాలమెందు ఆసక్తి జిజ్ఞాసపరులై ఉంటారు పుషమి నక్షత్రం వాళ్ళకి వ్యాపారంలో బాగా లాభాలు కలిగి ధనం వృద్ధి చెందుతుంది ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ధన వృద్ధి కుటుంబ వృద్ధి కూడా కలుగుతుందని చెప్పుకోవచ్చు మఘానక్షత్రం వాళ్ళకి విదేశీ ద్రవ్య యోగం కలుగుతుంది పూర్వ ఫల్గునీ నక్షత్రం బుబ్బా నక్షత్రం వాళ్ళకి ఉన్నత విద్యా అవకాశాలు వీళ్ళకి మెండుగా కనిపిస్తున్నాయి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి రాజకీయంలో కొద్దిగా ఇబ్బందులు గృహంలో శుభకార్యాది వివాహాది విషయంలో మటుకు అనుకూలంగా కనిపిస్తోంది హస్త నక్షత్రం వాళ్ళకి గౌరవం బాగా పెరుగుతుంది ఉద్యోగం రాని వాళ్ళకు ఉద్యోగ ప్రాప్తి కూడా కనిపిస్తోంది నక్షత్రం వారికి నూతన గృహాలు నిర్మించాలనుకునే వాళ్ళకి ఆ నూతన గృహ యోగం కూడా వీళ్ళకి బాగా లాభించేటటువంటి విషయం అలాగే స్వాతి నక్షత్రం వారికి నిత్య కళ్యాణం లాగా వీళ్ళిల్లు వెలిగిపోతూ సమస్త శుభాలు కూడా కలుగుతాయని చెప్పుకోవాలి అటు తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళకి వీళ్ళ మీద ఉన్నటువంటి అపవాదాలన్నీ కూడా తొలగి అన్నిట్లో వీళ్ళు జయం సంపాదించేదిగా ఉంటుంది ఈ సంవత్సరం అట్లాగే అనురాధ నక్షత్రం వారికి ఉన్నత విద్య ఉత్తీర్ణత ఉన్నత స్నేహ సంబంధాలు ఇవన్నీ కూడా వీళ్ళకు కలిగే అవకాశం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ కళ్యాణానికి బాగా శుభ సమయంగా చెప్పుకోవచ్చు బాగా లాభించే సంవత్సరంగా కూడా చెప్పుకోవచ్చు అట్లాగే మూలా నక్షత్రం వాళ్ళకి ప్రజా ఉపయోగమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయటం అధికారంలో కూడా వీళ్ళు అత్యున్నత పదవిని పొందేటటువంటి అధికార వృద్ధి కూడా వీళ్ళకి కలిగే అవకాశం కనిపిస్తోంది పూర్వాషాఢ నక్షత్రం సంపద బాగా వృద్ధి చెంది విదేశీ ప్రయాణాలు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది ఉత్తరాషాఢ నక్షత్రాన్ని ఉన్నత ఉద్యోగము సంతానము కూడా వీళ్ళకి ప్రాప్తించే అవకాశం కూడా సంతానం లేని వాళ్ళకి ఇది మన ఇచ్చి లాభదాయకమైన సంవత్సరంగా కనిపిస్తోంది శ్రవణ నక్షత్రం వాళ్ళకి ధనాదాయం బాగానే ఉంటుంది ధనంలో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన సంవత్సరం అట్లాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి నూతన గృహయోగం ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది శతభిషణ నక్షత్రం వాళ్ళకి బాగా ధైర్యం ఉండాలి ఈ సంవత్సరం ప్రణాళికలతో వీళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం బాగా కనిపిస్తోంది కార్య జయం వీళ్ళకి లభిస్తుంది ప్రణాళికలతో నియమబద్ధంగా చేసినప్పుడు పూర్వభాద్రా నక్షత్రం వాళ్ళు సమయానుకూలమైనటువంటి ప్రవర్తన వీళ్ళకి లాభించేటటువంటి అవకాశం లాభం కూడా వీళ్ళకి సమయానుకూల సమయస్ఫూర్తిగా ప్రవర్తించడం ద్వారా వీళ్ళకి లభిస్తుంది ఉత్తరాభాద్రా నక్షత్రం వాళ్ళకి ఇతరులకి మేలు చేసేటటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఆధ్యాత్మికంగా పరిజ్ఞానం వీళ్ళు బాగా పెంచుకునే అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తోంది చివరిదైనటువంటి ఆ రేవతి నక్షత్రం గృహంలో ఆనందకరమైనటువంటి వాతావరణంతో సకల శుభకార్య సిద్ధిని కొంద పొందటానికి ఈ సంవత్సరం రేవతి నక్షత్రం వాళ్ళకు కూడా అవకాశం ఉంటూ ఈ విధంగా ఈ సంవత్సరం అందరికీ కూడా ఎక్కువ శాతం లాభించేటటువంటి విషయం కానీ దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా గుర్తిస్తూ భగవద్ ఆరాధన చేస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సంవత్సరాన్ని గడుపుకోవటం మంచిది ఈ విధంగా సమస్త జనులకి శుభం కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా गोब्राह्मणे अभ्य शुभमस्तु निज्यमु लोका समस्ता सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्य पृथिवी सशशालिनी देशो यं शोभरहितः ब्राह्मणा सन्तु निर्भयाः अपुत्रा पुत्रिण सन्तु पुत्रिण सन्तु पौत्रिणः अधना स्वधना सन्तु जीवन्तु शरदां शतं समस्त सन्मंगलानि भवन्तु धर्मस्य जयोस्तु अधर्मस्य नाशोस्तु చాలా చక్కగా తెలియజేస్తారు గురువు గారు ధన్యవాదాలు